धरणी पोर्टल्लो समूल मार्पुलु तीसुकुरावालनि, पोडు భూముల సాగు చేస్తున్న గిరిజనులకు పట్టాలు ఇవ్వాలని, కరీంనగర్లో మౌన దీక్ష చేసిన బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ దీక్షకు దారి తీసిన పరిస్థితులపై దూరదర్శన్ ప్రతినిధి సంపత్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు చూద్దాం. కేసీఆర్ గిరిజనులపై ఆదివాసులపై తీసుకుంటున్న చర్యలపై నిరసిస్తూ ఈ రోజు బండి సంజయ్ ఒకరోజు నిరసన దీక్ష చేపట్టారు. అసలు ఈ నిరసన దీక్షలో ఏమేమి కార్యక్రమాలు చేపట్టారో అని విషయం తెలుసుకుందాం. తప్పుడు ఇంతకుముందు ఆందోళన చేస్తాం, ఇక్కడ సమస్య వస్తే ఆందోళన చేస్తున్నాం, తప్పుడు రాబోయే రోజు ఆందోళన చేస్తుంటాం. పోడు భూ సమస్యల మీద రాష్ట్ర ముఖ్యమంత్రి మాట ఇచ్చిండు, కూర్చోసుకోసం సమస్య పరిశీలిస్తాడు, పట్టాలు ఇస్తాడు. ఇన్ని సంవత్సరాలే 2014 చెప్పాడు, ఏ ఎన్నికల చెప్తాడు, ఇంతవరకు హామీ నెరవేర్చాడు, వాళ్ళను రాసి రంపాలు పెడుతున్నాడు, లాడి చార్జ్ చేస్తున్నాడు, జైల్లోకి పంపుతున్నాడు, కనీసం బాలింతలు మహిళలు చూడకూడదు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాడు. అందుకే భారతీయ జనతా పార్టీ ఈరోజు పోడు భూ సమస్యల మీద దీక్ష చేసింది. తప్పకుండా అన్ని సమస్యలను పరిశీలన చెప్పి నమ్మకం విశ్వాసం ప్రజలకు ఉంది కాబట్టి సరే బీజేపీకి అధికారం ఇవ్వాలి ప్రజలు చూస్తూ ఉన్నారు. అలా కేంద్రం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము పేదల కోసం అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది, వేల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి ఇస్తున్నది. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ నిలువ దారి మారుస్తున్నాడు, ఆ సంక్షేమ పథకాలు నీరు కారుతున్నాయి కాబట్టి భారతీయ జనతా పార్టీ క్షేత్రస్థాయిలో ప్రచారం ప్రారంభించింది. ఈ నెల 21 తారీఖు నుంచి పల్లె కోసం బీజేపీ భరోసా పెరుతని బైక్ యాత్రలు నిర్వహిస్తున్నాం అన్ని నియోజకవర్గాల్లో. ఆగస్టు 2 నుంచి 3వ దఫ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభిస్తాం.